అగస్త్య మహాముని సప్త ఋషుల్లో ఒకడు ఆయన మానవాళికి అంతులేని మేలు చేశాడు అనేక పరిశోధనలు చేసి వాటి ఫలితంగా అనేక విషయాలని అందించారు అద్భుతమైన వ్యాకరణంతో పాటు అనేక శాస్త్రపరమైన విషయాలని అందించారు వారి ప్రస్తావన నాలుగు వేదాల్లో పురాణాల్లో రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది ఆ మహనీయుడికి తాటకి భర్త సుందుడు ఇబ్బంది కలిగిస్తూ ఆటంక పరిచేవాడు అప్పుడు ముని శాపం వలన సుందుడు మరణించాడు శాస్త్రంతో తాను కనిపెట్టిన పరిశీలిస్తున్న అనేక విషయాలు మానవాళికి ఉపయోగపడాలన్నది అగస్త్య మహాముని ఆలోచన కానీ అవి తన వ్యక్తిగత స్వార్థానికి కావాలని సుందుడు పట్టుపట్టడంతో చాపం ఇవ్వక తప్పలేదు